అవోల్లా త్రీ సినిమా చూసిన రానోళ్ళ దాంట్లో హీరోయిన్ ను పబ్బుల లగ్గం చేసుకుంటాడు హీరో ధనుషు. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారని హీరోయిన్ ఉరుక్కుంటూ వచ్చే వరకు ఆయన టైం లేదనుకొని మందు దుక్నంలోనే తాళి కట్టి మను వాడతాడు. ఇప్పుడు గదే తీర్లా ఓ లగ్గం జరిగిందో అలా కాకుంటే పబ్బుల కాదు రైల్లా. మరి వాళ్ళకి అంత కరువు ఏమొచ్చింది ఏం కథ అర్చుకున్నద్దాం పారి. ఎవరెస్ట్ శిఖరాన్నైనా ఎక్కొచ్చేమో గానీ మన దేశంలో జనరల్ బోగీలలో రైలు ప్రయాణాలు చేసుడైతే కష్టమేనుల్లా. కాలు వెట్ట సందుండదు, మేకల మందనో గొర్రెల మందనో లేకుంటే బర్ల మందనో ఇరికిచ్చి లారీలలో ఎక్కించకపోయినట్లే అనిపిస్తుంటుంది జనరల్ బోగీలలో ప్రయాణాలు చూస్తుంటే. అసొంటి జాగాల్లో ఇగో ఈ జంట చూడురు ఎంత అలకగా లగ్గం చేసుకున్నదో. అదో పోరడు హుషారున్నాడు కానీ అంతమందిని చూసే వరకు పిల్లనే జర్రంత జంకుతున్నట్టున్నది. ఏహే ఏం కాదు, నువ్వు నా పిల్లవి, నీకేం భయం లేదనుకుంటా అర్జున్ రెడ్డి లెక్క ధైర్యం చెప్పి పిల్ల మేడల పుస్తకట్టిండు పోరడు. ఇక అటుకెళ్ళి పక్క పంటున్న ఆంటీలంతా అయ్యగారి డ్యూటీ అందుకొని దండలు అందియంగా ఇద్దరు ఒగలి మేడల ఒగలు దండలు వేసుకొని ఒకటైపోయారు. ఇక ఈ పెళ్లికి పిలువని ప్యాసింజర్ చుట్టాలంతా అక్షింతలకు బదులు సెల్ఫోన్లో వీడియోలు తీసుకుంటూ దీవెనార్తులు అందించారు. అబ్బా పిల్లకు సంస్కారం ఎక్కువేనుళ్ళు, ట్రైన్లో పెళ్ళైనా కూడా ఆచారాలు బగ్గనే పాటిస్తున్నది, మొగనకాలు మొక్కి దీవెనలు అందుకున్నది. పో చూడురు ఇయ్యాల రేపట్ల పెళ్లి అంటే ఎంత అలకగా అయిపోయిందో. ఈ జంట పారిపోయి వచ్చి ఈ తీరులో పెళ్లి చేసుకున్నారట. ఉత్తర భారతదేశంలో ఏ ట్రైన్లో జరిగిందో తెలియదు కానీ పెళ్లి వీడియో మాత్రం రైలంత స్పీడ్లోనే గిరికీలు కొడుతున్నది. ఇక నెట్టింటోళ్ళు కూడా లైకుల రూపంలో ఒకటే అక్షింతలు వేస్తుంటే ఇంకొంతమంది కామెంట్లతోటి పేరెంట్స్ కంటే ఎక్కువ తిట్టిపోస్తున్నారట.